स्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनीं पद्मालंकृत पाणि पल्लव युगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वंदे जगन्मातरं नमः। अंदर ओकसारि गोविंद नाम स्मरण चेयंडि। अलमेलु मंगवरद गोविंदा गोविंद మేము సంకల్పం చెప్తాము పలకగలిగిన వాళ్ళందరూ కూడా పలకవచ్చు పలకలేని వాళ్ళు మనసులో ధ్యానం చేసుకోండి ఒకసారి ప్రాణాయామం అనేటువంటి విధానం తెలిసిన వాళ్ళు ప్రాణాయామం చేయండి దయచేసి ఎవరైనా షర్ట్లు ప్యాంటు ఉన్నా లేదు బనీన్లు ఉన్నా తీసేయండి ఆడవాళ్ళు తల జుట్టు విరబోసుకోవద్దన్నమా దయచేసి ముడి వేసుకోండి ఎవరైనా ఉంటే ప్రాణాయామ విధానం తెలిసిన వాళ్ళు ఉంటే ప్రాణాయామం చేయండి లేదా గట్టిగా ఒకసారి మూడు సార్లు గాలి పీల్చి వదలండి మనసును అమ్మవారిపైనే ధ్యానం చేస్తూ ఉంచుకోండి కుడి తొడపైన ఎడమ చేయి ఇలా పెట్టుకోవాలి దానిపైన కుడి చేయిని ఇలా ఉంచుకోండి మగవాళ్ళు చేయాలి ఆడవాళ్ళు వాళ్ళని తగలండి మగవారిని తగలండి సంకల్పమైనంత వరకు దంపతులు ఇద్దరు అలా చేసుకోవచ్చు మా ఇందకై లెఫ్ట్ హ్యాండ్ ఉంది తొడ మీద వెచ్చుకోండి రైట్ శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరదవక్త్ర ఆద్యాః పారిషద్యా పరశ్రతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమ ఆశ్రయేత్ గోవింద 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 మత్స్య శ్రీ భగవతో మహాపురుషస్య విష్ణోర్ ఆజ్ఞయా ప్రవర్తమానస్య अद्य ब्रह्मणः विधीयपरार्ते श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोर्दक्षिणदिग्भागे कृष्णाकावेर्योर्मध्यदेशे आदिवराहक्षेत्रे सुवर्णमकरी उत्तरदिग्भागे पद्मसरोवरीतीर्थसमीपे शुकपुर्याग्रहारे अस्मिन् वर्तमाने व्यावहारिकजान्द्रमाणेन प्रभवादि सृष्टिस्त्रीविजिज्ञाभ्युदीनाम संवत्सरानामध्ये मङ्गलकरप्लवना मङ्गलकरशुभकृतनाम संवत्सरे दक्षिणायने वर्षऋतु भाद्रपदमासे अशितपक्षे त्रयोदश्यां शुभदितौ लक्ष्मी भार्गववासरयुक्तायां मखानक्षत्रयुक्तायां శ్రీ విష్ణుయోగ శ్రీ విష్ణుకరణ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభదితౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య మీ గోత్రము పేరు మీ ఆడవాళ్ళ పేరు ఇంట్లో బిడ్డల పేర్లన్నీ కూడా ఒకసారి స్మరించుకోండి ఇంకా గోత్రం నక్షత్రం ఇంకా ఆతగారి పేరు పసింగ పేరులా కూడా స్మరణ పనికొంగో ఎల్లారు చెల్లుంగో మమ చెల్లుంగో మమ చెప్పండి క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ
సిద్ధ్యర్థం ధనగణక వస్తువాహనాభివృద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం మహాలక్ష్మ్యాః పరిపూర్ణ కృపాకటాక్ష సిద్ధ్యర్థం సకల కళ్యాణ సమృద్ధ్యర్థం విశేషతః. ఇక్కడ మీరు ఏ సందర్భం కోసము అంటే ఏదైనా విశేషంగా అమ్మవారిని ప్రార్థిస్తూ కానీ మొక్కుబడి చెల్లించడానికి కానీ ఈ కళ్యాణోత్సవాన్ని చేస్తూ ఉంటే ఏదైనా కోరికతో చేస్తూ ఉంటే వాటిని ఒకసారి స్మరించుకోండి. ఏదో విశేషమా இந்த కళ్యాణోత్సవం పండ్రతుకి ఏదாவது సందర్భమా ఇருந்தாலும் இல்ல ஏதாவது பிரார்த்தனை இருந்தாலும் முடிப்பு செல்லிக்கிறதா இருந்தாலும் அது ஒரு வாட் ஸ்மரண பண்ணிக்கோங்கோ. மம மனோபீஷ்ட பலசித்தியர்த்தம் மகாலட்சுமியாக பரிபூர்ண கிருபாகடாட்ச சித்தியர்த்தம் ஆத்யாத்மிக ஆதிதெய்விக ஆதிபௌதிக தாபத்ரய நிவாரணார்த்தம் ஸ்ரீ அலர்மேல் மங்கா சமேத శ్రీనివాస నిత్య కళ్యాణ మహోత్సవం ఆచార్య అనేన సహాయేన కరిష్యే. ఒకసారి గోవింద నామస్మరణ చేయండి. గోవింద గో. ఇప్పుడు ఒకసారి అందరూ ఒక చేతులు ఎత్తి దేవునికి దండం పెట్టుకోండి. సంకల్పమైంది, మీ అందరి తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇక వంట శుభోదయం. చక్కని శుభకృన్నామ సంవత్సరంలో దక్షిణాయనం, వర్ష ఋతు, భాద్రపద మాసంతో సుప్రసిద్ధమైనటువంటి ఈ ఫలవంతం అయినటువంటి కాలంలో అదిగో అమ్మ భక్త సంకల్పపూర్వకంగా తాము తమ తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని తిరుచుకనూరు అగ్రహార విశేషంలో నిర్వహించుకుంటూ సాక్షాత్తు పాంచరాత్ర ఆగమ విశేషాన్ని ప్రవచించినటువంటి పరంధాముని యొక్క హస్త పద్మాన్ని స్వయంగా అందుకోవడానికి సన్నద్ధమైనటువంటి మాంగళ్య క్షణాలతో కూడినటువంటి శుభకాలమిది. అమ్మా అకారే లక్ష్మీరూపం తు ఉకారే విష్ణుమౌయ్యయం మకార పురుషో వ్యక్తో దేవీ ప్రణవ ఉచ్యతే. అమ్మవారి యొక్క ఆరాధనే తిరుకళ్యాణం. ఆరాధన అంటే పూజ అని అర్థం. పూజలో ఖచ్చితంగా మంత్రాలు ఉంటాయి. మంత్రము అన్నప్పుడు మననాథ త్రాయతే ఇది మంత్రం అని మంత్రానికి లక్షణం చెబుతుంది మంత్రశాస్త్రం. ఎవరిని చక్కగా స్మరించడం చేత, మనస్సులో ఉంచుకోవడం చేత ఆ ఉంచుకున్నటువంటి భావం ఉంచుకున్న వాడిని కాపాడుతుందో ఆ కారణంతో శబ్దరూపాత్మకమైనటువంటి అమ్మవారి స్వరూపానికే మంత్రమని పేరు. అటువంటి మంత్రంలో మంత్రరాజమని పేరు ప్రణవం ఓంకారానికి. అందుకనే పతంజలి తమ యొక్క దివ్యమైనటువంటి యోగ దర్శనాన్ని అందిస్తూ దాంట్లో ఆ ఎవరయ్యా, ఎవరిని గురించి నువ్వు ఇంత ఆరాధన చేస్తున్నావంటే ఆయన ఎవరో కాదు, దివ్యమైనటువంటి ఓంకారమని ప్రణవః అని ఆయన చెబుతారు చక్కగా. ప్రస్తూయతే అనేన ఇది ప్రణవః, ప్రస్తూయతే అనయా ఇది ప్రణవః. ఎవడట అమ్మవారు అయ్యవారు రెండూ కూడా కలిసి ఒక్కటిగా ప్రకాశమానంగా ఉన్నటువంటి స్వరూపం ఆత్మస్వరూపం. ఎవరైతే ఒక వ్యక్తి అనేక విషయాలు కలిసి తెలిసిన ఉన్నవాడైనా ఒక్క మాటతో అతని పేరు చెప్పినంత మాత్రం చేత అతను పలుకుతాడో, అట్లా సమస్తానికి ఆధారమైన పరమాత్మ ఒక్క అక్షరంతో ఓం అనేటువంటి ఒక్క అక్షరంతో తెలియబడుతున్న ఆ ఒక్క అక్షరాన్నే ప్రణవం అని చెబుతారు. ఆ ప్రణవం అనేది మూడు రకాలైనటువంటి శబ్దాలతో ఏర్పడింది. అదే ఇక్కడ అమ్మవారిని కీర్తిస్తుంది శాస్త్రం. అకారం, ఉకారం, మకారం అని. సోహం అనేటువంటి ఒక అద్భుతమైన సోహం భావంలో ఉన్నటువంటి సకారం హల్లు, హకారం హల్లు తీసేస్తే సా పక్కన ఉన్నటువంటి ఓ అనేటువంటి ఆ అనేటువంటి అక్షరం, అలాగే హంలో ఉన్నటువంటి ఆ మకారం రెండూ కలిపి ఓం అనేటువంటి పదంగా, ఓం అనేటువంటి అక్షరంగా తయారయ్యిందని
దివ్యమైనటువంటి ఆ ప్రణవస్వరూపమైనటువంటి ఓంకారాన్ని గురించి చెబుతుంది శాస్త్రం. అలాంటి దాంట్లో మూడు అక్షరాలు అకార ఉకార మకారాలు మూడు కూడా అమ్మవారి యొక్క స్వరూపమని ఇక్కడ తెలియజేస్తారు. అకారే లక్ష్మీరూపం, అకారే లక్ష్మీరూపంతు ఉకారే విష్ణుమౌవ్యయం, మకార పురుషో వ్యక్తో దేవీ ప్రణవ ఉచ్యతే. అమ్మవారు ఆ మహాలక్ష్మి ఎవరయ్యా అంటే ఓంకారమే సుమా అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఆ అనేటువంటి అక్షరం చేత లక్ష్మి యొక్క స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. ఊ అనేటువంటి అక్షరం చేత సాక్షాత్తు విష్ణుదేవుడు. విష్ణువు అంటే కేవలం శంఖుచక్రాదుల నామాలతో కలిసిన వారని కాదు ఇక్కడ ఉద్దేశ్యం. సమస్తాన్ని ఆక్రమించినటువంటి ఆ దివ్యమైనటువంటి సర్వాంతర్యామి అయిన స్వరూపం. అందుకనే ఇక్కడ విష్ణుం అవ్యయం అని రెండు విశేషణాలు వాడతారు. అవ్యయం అని, అవ్యయం అంటే వినాశరహితుడు. ఏ విధమైన ప్రపంచమంతా కూడా సర్వనాశమవుతుంది కానీ దానికి ఆధారమైనటువంటి శక్తి నాశం కాదు. ఆ శక్తికి ఆధారమైన ఆత్మ నాశనం కాదు. అందుకని అటువంటి అవ్యయ స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క సగుణ రూపాన్ని కళ్యాణం దర్శించి అనుగ్రహం పొందుదాం. గోవింద అగ్నే కృత్వా కృతో గమ్రణో ఎత్తే పవిత్రమర్చసి అగ్నే విడదమంతరా బ్రహ్మదేన పునీమహే భాభ్యాం దేవ సవితః పవిత్రేణ దవేన చ ఇదం బ్రహ్మ పునీమహే ఐశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్సే వక్వే తనవా పృష్ఠాః పర్యామదంద సధమాద్యేషు ్రహ్మణిమహే పావమానే శమృతకం హిదం పవమానేకమోమం కామాన్ సమర్థయంతున పవమానే స్వస్తినీ సుదుఘాభిఘృతృతృభిస్వంభృదోరస బ్రాహ్మణే సుమృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశత ఏన సహస్రధారేణ పవమాన్యప్నందు రాజాపత్యం పవిత్రమగమహిరణ్మయం తేన బ్రహ్మ విదా వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనీ సహమావనాదు సోమస్వస్యావరుణ సమీష్యా తమో రాజా ప్రవృణాభిప్నాతు వాతవేదామోర్జయంజాపనాదు భూర్భువస్వః దక్షయోరావృణీమహే గాతుయజ్ఞాయ ప్రాతుయజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యోధ్వంజిగాతు భేషజం షణ్వాస్తుపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.
ಸಮಾನಾಯ ಗಾಯತ್ರೇಣ ಛಂದಸಾ ಅವಬಾಢೈತ್ಯವ ಬಾಢಃ ವಲಗೈತಿ ವಲಕಃ ಕಿಂ ಅತ್ರ ಭದ್ರಂ ತದೇ ನೋ ಸಹ ವಿರಾಡತಿ ವಿರಾಟ್ ಅಸೀ ಸಪತ್ನಹೇತಿ ಸಪತ್ನಾಃ ಸಮ್ರಾಜತಿ ಸಮ್ರಾಟ್ ಅಸೀ ಭ್ರಾತೃಯಹೇತಿ ಭ್ರಾತೃಯಃ ಸ್ವರಾಡತಿ ಸ್ವರಾಟ್ ಅಸೀ ಅಭಿಮಾನಿಹೇತ್ಯಭಿಮಾತಿಯಃ ಸ್ವರಾಡತಿ ವಿಶ್ವಾಟ್ ಅಸೀ ವಿಶ್ವಾಸಾಮ್ನಾಷ್ಟ್ರಾ ಸೋಮ ದೇವ ದೇವಾನೇ ಉಪೇತಿ ಅಗಾಹ ಇದಂ
अहम मनुष्य मनुष्यान सह प्रसेदि प्रादया सह राजः पोषेत नमः देवेभ्यः सदेति स्वाधा पितृभ्यैति पितृभ्यः इदम् अहम् निरति वरुणस्य वासात् सुवः अभिलिखेरोः वैश्वानरम् ज्योतिः अग्ने व्रतपदगिति व्रतपतेः त्वम् व्रतानाम् व्रतपदिरिति व्रतापतिः अधीया मम तनो त्वयि अभूत् यम् सा मयि या तव तनोः मयि अभूत् एषा सा त्वयि यथा यथमिति यथा यथं नवो व्रतपदगिरि व्रतापतेः वृतिनोः वृतानि अतीति अन्यान् अगाम् न अन्यान् उभे अगाम् अद्वाकैवापरैः अवितम् वरेतां त्वाजुषे वैष्णवं देवगत्याया इति देवागत्यादिः देवा त्वाद्वितामध्वा रक्तोऽषधे त्रायस्व एनम् अन्तरिक्षम् मध्ये नामांसे पृथिव्या समिति भवा परस्वते शतबलसगिति शतावलसः वीतिरोहा सहस्रबलसा इति सहस्राबलसः वीति वयं रुहे मायाम् अयं स्वधिति स्वाधिः जानाय प्राणिनाय महते सौभगाय अच्छिन्नः राजः श्रीरजकिशोरः पृथिव्यै त्वान्तरिक्षाय स्वाहादिवे त्वा सुन्दतां लोकः प्रतिशदन इति प्रेदनाय वः श्रीरमया अद्पदे प्रेराय वया राजेः मुद्रणा सदनम् असीत् सो आवेशासि अग्रे गा इत्यग्रे गाणां वनस्पतिः अधीते त्वा शाश्वती तस्य वित्तात् देवः त्वा सविता मध्वाभ्यैति सो विफलाभ्या त्वा ओढधीभ्यः उडति दिवं सभानायेति अन्तरिक्षम् ृणा पृथिवीम् उपरेणाद्रब्रह्माते ते धामानि प्रतीकमध्ये गावः यत्र भूरि शृङ्गा भूरि अयासः अत्र आहत मृगायस्येत्युरोगायस्य विष्णाः अवेदि भारि भूरेः विष्णाः कर्माणि वस्यता यदा व्रतानि इन्द्रस्य युद्धः विष्णाः पदां सदा आपश्यन्ति सूरयः दिवि वा चक्षुः ब्रह्मवनिमिति ब्रह्मावनिम् त्वा क्षत्रवनिमिति क्षत्रावनयोः सुप्रजावनिमिति सुप्रजावनयोः रायस्वोषवनिमिति रायस्वोषावनिं परेति ओहामि ब्रह्मादृगोहा क्षत्रागोः प्रजामिति प्राजां दृगंहा राजः वोषमादृगंहा परिवेदिति परिवेः दैवीः विषः विगन्ताम् परिदेवां रायः दोषः यजमानाम् मनुष्याः अन्तरिक्षस्य त्वाहा सानो अवेदि गुहामीशे त्वा ववीरित्युभावीः असि उपयुति देवान् दैवीः विषहारेति अघो वह्निः कुटिजः बृहस्पते धारय वसूनि हव्यातेः स्वन्ताम् देवात्मस्तः ग्नेः जनित्रौ असि वृषणौ सा उर्वशीः असि आयुः असि पुरोर्वाः कृतेन अक्ते इति वृषणौ सदाधां गायत्रां छन्दः अनुप्रेति जागस्वात्रैष्टभं जागतं छन्दः अनुप्रेति जायस्व भवतां नः समनसा विदिशा समाकसा विदिशाम् ओकसौ अरेपसौ यज्ञपतिमिति जातमेतसा भवतम् अद्याग्निः चलति प्रवेष्टविष्टः ऋषीणां पुत्रः अधिराज इत्यधिराजः एषः स्वाहा कृत्येति स्वाहा कृत्य ब्रह्मणा जो भीमा देवानां शुजा कः भाग
ధ్యేయమితి భాగా ధ్యేయం సమితి ప్రాణైతి ప్రాణవాయునా సమితి అజత్రే అంగాని సమితి యజ్ఞపతి యజ్ఞపతి అంతరిక్షోరతి సజో దేవేనాత్మనామితి అనువా భవా వర్షీయ వర్షీయసే యజ్ఞే యజ్ఞపతిమితి యజ్ఞపతి సంరచయతి పాహి నమే అనర్వాతి పోషేణ అపహారేమి శుద్ధాయువై శుద్ధ ఇవ శుద్ధాయువేవానే వయం పరివేష్టరివేష్టరేష్టరూయాస్మాతి వ్యాయతాం ప్రాణయతి ప్రాణేతి జాగతాం చక్షుతేతి వ్యాయతాం శ్రోత్రేతి వ్యాయతాం యాతే ప్రాణానది ప్రాణాన సుఖ జగామయా చక్షు క్రూరం యత్ ఆస్థితమిత్యాస్థితం తత్ తేయేతి తేయేతేన సుంభతాం నావీతేయేతి వ్యాయతాం వాయుతేయేతి వ్యాయతాం శుద్ధాః దరిద్రాసాం అధ్యేత్యతేభ్యః సాం ఓషధేభ్య ఇత్యోషధేభ్యః సాం అహోభ్యామిత్యాం ఓషధే త్రాయ స్వాధితైతి స్వాధితే మాక్షసాం భాగ శీలం అహం రక్ష అధమం సమానయామి అస్మాన్ ద్వేష్టియం చ వయం విష్మ ఇదం ఏనం అధమం తమహామి ఘతేన జవాతి ఓర్ణ్వధామచ్ఛిన్న రాజ సువీరీ సువీర అంతరిక్షం అన్విధి వాయోగితి శోకానా స్వాహర్ధ్వనభసమిధ్వనభసం మారుతం గచ్చతం సమితి దేహే మనసా మనః సమితి ప్రాణేనేతి ప్రాణేన ప్రాణేతి ప్రాణః దృష్టం దేవేభ్యః హవ్యం ఘటవదితి ఘటవదే స్వాహా ఐంద్రః ప్రాణగితి ప్రాణః అంగే అంగైత్యంగే అంగే నేతి వేధ్యతే ఐంద్రః అపానైత్యపానః అంగే అంగైత్యంగే అంగే వీతి భవభవతే దేవాదృష్టః భూరి దేహే సర్వం సమితి సాం సహా
पवितारम् गच्छ स्वाहा अहोरात्रे रात्रे गच्छ स्वाहा सोमवरुणाविति मित्रा वरुणो गच्छ स्वाहा सोमो गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा छन्दांसि गच्छ स्वाहा द्यावा पृथिवी द्यावा पृथिवी गच्छ स्वाहा नभः दिव्यं गच्छ स्वाहा अग्निं वैश्वानरं गच्छ स्वाहा अद्भेत्यदेभ्यः त्वा ओषधीभ्यैत्योषधीभ्यः मनहामे हात्ये गच्छ तनों त्वजं पुत्रं नप्तारम् असि यासुक असीत अभीति शौचायः अस्माने द्वेष्टियं चायं द्विष्मः धाम्नो धाम्नैति धाम्नः धाम्नः राजन्नैतः वरुणानः मुञ्चायद् आपः अग्नियाः वरुणा इति सपामहे ततः वरुणानः मुञ्चा विष्मदीः माः आपः अविष्माने देवः अध्वरः अविष्माने एति विवाचति अविष्माने अस्तु सूर्यः अग्नेः वः अपन्नगृहस्य चपन्नागृहस्य सदसि साधयामि सुम्नाय सुम्निनिः सुम्ने महाधत्ता इन्द्राग्नियोरिति इन्द्राग्नियोः भागधेयेरिति भागधेयेः सामित्रावरुणयोरिति मित्रावरुणयोः भागधेयेरिति भागधेयेः सा विश्वे देवानाम् भागधेयेरिति भागधेयेः सा यज्ञे जागृता हृदे त्वाहा मनसे त्वाहा जिवे त्वाहा सूर्याय त्वाहा ऊर्ध्वम् इमाम् अध्वरम् कृथि दिवि देवेशोः त्राः यच्छ सोम राजन् येति इहि अवेति रोहमाभेः मा समिति विच्छाः मा त्वाहा हिगुंसिषम् प्रजा इति प्राजाः त्वम् उपावरोहेत्युप अवरोह प्रजा इति प्राजाः त्वाम् उपावरोहन्त्युप अवरोहन्तो शृणोतु अग्निः समिधेति संमिथाः हवम् मे शृण्वन्तु आपः दर्शनाः च देवीः शृणोतग्रवाणः विदुरः नो यज्ञं शृणोतु देवः सविता हवम् मे देवीः आपः अपाहं नप तेजः ऊर्मिः अविश्यः इन्द्रियावाणिति इन्द्रियावाणेमदिन्तमः तं देवेभ्यः देवत्रेति देवात्रा धत्ता शुक्रं शुक्रवेभ्यगिति शुक्रापेभ्यः येषां भागः स स्वाहा कार्षिः असि अपेति अपां वृद्धं समुद्रस्य वः अक्षित्यै उदिति नये यम् अग्नेः पृच्छति मृदु सोमत्यम् आवह वाजेषु यं जुनाः सहायन्ता सरस्वतीः इषः त्वम् अग्नेः रुद्रः सुरः महः दिवः त्वं शर्धः मारुतं वृक्षः ईर्षेः त्वं वादैः अरुणैः यासि सङ्गजगिरि सङ्गजः त्वं पूषा विधत इति विधतः पासीनोत्मना येति वः राजानाम् अध्वरस्य रुद्रं होतारं सत्ययजमिति सत्यायजं रोदस्य अग्निम् पुरातनैत्नोः अचित्तात् हिरण्यरूपमिति हिरण्यरूपम् अवसे कृणध्वम् अग्निः होतानीति सुसादयजियान् उपत्सहित्युपाथेः मातुः सुरभौ लोके युवा कविः पुरुनिष्ठ इति पुरोनिष्ठा वेत्रता वाहाधर्ता कृष्टीनाम् उत मध्ये इत्था साध्वीम् अकः देवमीतिमिति देव नः आद्यायज्ञस्य त्वाम् अविदामा गुह्याः सः आयुः येति अकाते सुरभीमदानः भद्राम् अकः देवहूतिमिति देवाहूतिम् नः आद्या क्रन्दते अग्निः शनयन् इवाद्यौः क्षमारेरिहते वेरुदा समञ्जन्निति सम् अञ्जन् सद्यः यज्ञानः भीतिः ईं युद्धः अक्षरेति रोदसी इति णा भाति अन्तः त्वेति वसूनि पूर्वणि केति पुरो अनेका होतः
दोषावस्तो यदि यज्ञिया क्षामा इव विश्वा भुवनानि कस्मिन् समिति सौभगानि दधिरे पावके तुभ्यं दाः अङ्गिरस्तमेत्यङ्गिरः तमा विश्वाहा सुक्षिदय इति सुक्षिदयः अग्ने कामाय येमिरे अस्या मातां कामम् अग्ने तव ऊती अस्या रयिं रैव इति रैवः सुवीरम् अस्याम वाजम् अभीति वाजयन्तः अस्याम द्युम्नाम् अजर अजरम् तेः श्रेष्ठम् यविष्ठ भारत अग्ने द्युमन्तमिति द्युमन्तम् येति भरावसो इति पुरःस्पृहमिति पुरःस्पृहम् रयिं सहस्रितानः रन्यतो रोचनस्था इति रोचनार्थाः अजरेभिः नानदद्भिरिति नानदतेभिः यविष्ठः यः पावकः पुरुतम इति पुरोतमः पुरूणि अग्निः अनुयादीत्यनुयादि भर्वन् आयुः ते विश्वतः दशते अयम् अग्निः वरेण्यः पुनः ते प्राण इति प्राणः येति अयति परेति स्वामि ते आयुर्दा इत्यायुः दाः अग्ने हवेशः दुशानः घृतप्रतीकैति घृता प्रतीकः घृतयो निरिति घृता योनिः येधि घृता पीत्वा मधुचारुगव्यम् पिता इव पुत्रम् अभीति रक्षता ते इमं तस्मै देः प्रतिहर्यत इति प्रतिहर्यते जातवेद इति जाता वेदः विदर्शन इति विचर्षणे अग्नेः जनामि सुष्टुतिमिति सुष्टुतिं दिवः परीति प्रथमं यज्ञे अग्निः अस्मदे द्वितीयं परीति जातवेदाः इति जाता वेदाः तृतीयम् मना इति नृमनाः अजस्रम् इन्धनः येनोरते स्वाधीरिति स्वाधीः शुचिः पावकः बृहद्वीति रोचसे त्वं घृतेभिः आहुत इत्याहुतः सुशानः रुक्मः रुव्यापीति अद्योते धर्मर्षमिति दुःमर्षम् आयुः श्रुये ऋचानः अग्निः अमृतः भवते वयोभिर्दि ीयते येन योः अजनयत् सुरेता इति सुरेता आहाय कीयते इषे तेजः आनट सुचिरेदः निषिक्तमिति निषिक्तम् द्योः अभिगेः अग्निः सर्धम् अनवज्यम् युवानम् स्वाधियमिति स्वाधियोः जनयते शोदयते चासा तेजीयसा मनसा त्वतः उता शिक्षा स्वपत्यश्चेतसु अपत्यश्च शिक्षोः अग्ने राजः तमश्चेतमश्च प्रभूताविति प्राभूतो भूयामाते सुष्टुतय इति सुष्टुतयः चावस्वाग्ने सहन्तं येति भराद्युम्नस्य प्रासहेति प्रासः आदयं विश्वायः चर्षणीः अभीति आसाहं वाजेषु आसहते प्रदनासहमिति प्रदनासहं रयिं सहस्रः येति भरा त्वं हि सद्यः अद्भुतः तावाजस्य गोमत इति गोमतः उक्षान्नायेत्युक्षा अन्नाय असान्नायेति वसा अन्नाय त्वम् सूनो इति असि आत्मसत्त्वेत्यत्मा सत्त्वा आचक्रे अग्निः निरुषा अज्मा अन्नं सह त्वां नः ओर्जसन इत्योर्जासने ऊर्जं धाः राजा इव देः अवृके क्षेषे अन्तः अग्ने आयोगमुषि भवसे येति सुवा ऊर्जम् इषं च नः आरे बाधस्वादुच्छुनाग्ने पवस्वापा इति सो अपाः अस्मे यदि वत्यः द्वेत्यमिति सुवीर्यते पोषं मये अग्ने पावकारोचिषा मन्द्रया देवाजिह्वया येति देवान् वक्षी यक्षी च सह नः पावकादि दिवः अग्ने
देवाने यह एति वहा उपेति यज्ञा हवे चानः अग्निः शुचिः व्रततमः इति शुचिः व्रततमः शुचिः विप्रः शुचिः कविः शुचिः रोचते आहुतगच्छा कुतः उदिति अग्नेः शुचयः तव शुक्राः भ्राजन्तः ईरतेः तव ज्योतिगंहे अर्चयः एति ददेः ग्रावा असि अध्वरकृतिच्यध्वरा कृते देवेभ्यः गम्भीराम् इमाम् अध्वरं कृते उत्तमेने चतुर्थमेन भविना सोमं सुषुतमिति सुषुतं मधुमन्तमिति मधुमन्तं वयस्रन्तं वृष्टिवनिमिति वृष्टिवनिम् इन्द्राय त्वाहा वृत्रघ्न इति वृत्राघ्नेन्द्राय त्वाहा वृत्रसुर इति वृत्रासुरेः इन्द्राय त्वाहाभिमादिघ्न इत्यभिमादिघ्ने इन्द्राय त्वा आदित्यवद इत्यादित्यावदेः इन्द्राय त्वाहा विश्वदेव्यावद इति विश्वदेव्यावदे ॐ नमो भगवत्यै कमलालयायै नमो नमः सक्कनि శక్తి స్వరూపం పద్మావతి దివ్యమూర్తిగా ఆవిర్భవించి సాక్షాత్తు ఆనంద నిలయునికి గొప్పదైనటువంటి ఆనందాన్ని ఇనుమడింపజేసినటువంటి తల్లి ఇదిగో ఇక్కడ మాంగళ్య రూపంలో ప్రత్యక్షమై భగవంతుణ్ణి తెలియజేసేటువంటి ఓంకార రూపంగా ప్రకాశిస్తున్నటువంటి అమ్మ. అందుకనే మకార పురుషో అవ్యక్త దేవీ ప్రణవ ఉచ్యతే అని. అవ్యక్తము అంటే బయటికి కనబడనటువంటి వాడు అని అర్థం. బయటికి కనబడనటువంటి స్వరూపం నిరాకారం నిర్లేపం నిరంజనం నిర్గుణం అని చెప్పబడేటువంటి పరమాత్మను ఇదిగో వారు ఇక్కడ ఉన్నారు అని తెలియజేస్తుంది. కాబట్టే ఆమెకు లక్ష్మి అని పేరు. లక్ష్మి అంటే గుర్తు అని, లక్ష్మ. అందుకనే లక్ష్మణుడు, లక్ష్మ, లక్ష్మి ఇవన్నీ కూడా పరమాత్మను తెలియజేసే. అందుకనే లక్ష్మణుడు కూడా రామ శ్రీరామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు ఆయన లక్ష్మణుడు ఎక్కడుంటే రాముడు అక్కడుంటాడు. ఎందుకంటే రాముణ్ణి చెప్పేటువంటి వాడు లక్ష్మణుడు అని. అలాగే ఇక్కడ లక్ష్మీ రూపం దివ్యమైనటువంటి ఆ స్వరూపంతో పరమాత్మ బయటికి కనబడితే ప్రపంచ రూపంగా కనబడుతున్నాడు. ప్రపంచమే పరమాత్మను పట్టిస్తుంది అని. నిరాకారుడైనటువంటి పరమాత్మను తెలియజేసేటువంటి విధానంలో భాగమే ప్రపంచం. ఎందుకు ఇంట్లో ప్రపంచం ఉంది, ఎందుకు ఉంది, ఎందుకు దీని అవసరం అన్నప్పుడు చక్కగా వేదం తెలియజేస్తుంది. ఎందుకంటే అసద్రూపంగా వినాశాన్ని కలిగేటువంటి, వినాశం పొందేటువంటి ఈ రూపమే అవినాశి అయినటువంటి ఆ తత్వాన్ని చూపిస్తుంది పరమాత్మను. ఆ అవినాశి అయినటువంటి పరమాత్మే అవ్యయం, ఆనందం. అందుకనే ఆయన ఆనంద స్వరూపుడు అని చెప్పబడతాడు పరమాత్మ. అటువంటి ఆనందరూపుడైనటువంటి పరమాత్మ సగుణంగానూ ఉండగలడు, నిర్గుణంగానూ ఉండగలడు. ఆయన బయటికి కనబడి సగుణమైతే ఇదిగో ప్రపంచంగా విశ్వంగా కనబడుతూ ఉన్నాడు. అలా కనబడినప్పుడు శక్తిగా చెప్పబడుతున్నాడు పరమాత్మ. శక్తి రూపంలో అమ్మవారు అవుతున్నారు. అలాంటి అమ్మవారికి సంకేతమే ఇక్కడ మాంగళ్యం. అటువంటి మాంగళ్య రూపంతో ప్రకాశమానమైనటువంటి ఆ తల్లిని అదిగో ఆగమ స్వరూపంతో పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి చక్కగా వారు అర్చించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి అదిగో ఆనంద నీరాజనం అర్పించి ఆనంద కర్పూర నీరాజనంతో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చక్కగా భక్తుల హృదయాలకు అందించి ఉండగా స్వామి చిరునవ్వులతో సగుణ రూపంగా చక్కని వరుడుగా అదిగో మాంగళ్య ధారణ చేస్తున్నారు. ేయోయ సంభోదం భోదం చిత్రకేదు ప్రభానాభా సంభాన్
ज्योतिष्माघस्तेजस्वानादभग्रस्तभन्नभितभन्ने रोधनो रोजमानस्वभनस्वभमान कल्याणाः।
अयम वाहम मित्रावरुणे मित्रावरुणः सुतः सोमहारुता वृधे कृता वृधा मम येते इह सुतम हवम वयाम गृहे दैत्यवयाम गृहीतः असि मित्रावरुणाभ्याम मित्रावरुणाभ्याम राहा ते योनिः हृदायुभ्याम मित्रतायोभ्याहं त्वाहा वाहम कषामसुमती मधुमती अश्विना सुमृतावती सुमृतावती तया यज्ञं मिमिक्षतम् उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि अश्विभ्यामित्यश्विभ्याहं त्वाहा एषः ते योनिः माध्वीभ्यां त्वाहा प्रातर्युजाविति प्रातः युजौ इति मुच्येताहम् अश्विनौ येति इह गच्छतम् अस्य सोमस्य पीतये उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि अश्विभ्यामित्यश्विभ्याहं त्वाहायेषः ते योनिः अश्विभ्यामित्यश्विभ्याहं त्वाहा अयं वेनः चोदयते वृष्णिगर्भा इति वृष्णिगर्भाः ज्योतिर्जरायुरिति ज्योतिः जरायुः रजसः विमान इति विमाने इमम् अपां सङ्गम इति सङ्गमे सूर्यस्य शिशुं मतिभिरिहन्ति उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि षण्डायः ते योनिः वीरता पाहितं प्रत्नथा पूर्वथा विश्वथा ज्येष्ठदातिमिति ज्येष्ठदातिं बर्हिषदमिति बर्हिषदं वर्विदमिति सुवः पिदं प्रतीचीनां विजनां दोहसे गिरा आसं जयन्तम् अन्विति आसो वर्धसे उपयाम गृहीतैत्युपयाम गृहीतः असीमर्काय त्वाहायेषः ते योनिः प्रजा इति प्राजाः पाहिये देवाः दिवि एकादश पृथिव्याम् अधीति एकादश सापसुषदैत्यप्सोषदः महिना एकादश ते देवाः यज्ञम् इमम् युधत्वम् उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि आग्रयणा असि स्वाग्रयण इति सो आग्रयणः जिन्वायज्ञपतिम् अभीति सवना पाहि विष्णुः त्वां पातु विषं त्वां पाहि इन्द्रेण एषः ते योनिः विश्वेभ्यः त्वाहा देवेभ्यः त्रिपुंसते त्रयः च गणिनः रुजन्तः दिवं रुद्राः पृथिवीं च सृजन्ते एकादशासः अप्सुषद इत्यप्सुषदः सुतं सोमं ृहन्ताहं सवनाय विश्वे उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि आग्रयणः असि स्वाग्रयण इति सो आग्रयणः जिन्वायज्ञं जिन्वायज्ञपतिमिति यज्ञापतिम् अभीति सवना पाहि विष्णुः त्वां पातु विषं त्वां पाहि इन्द्रियेण एषः देहे योनिः विश्वेभ्यः त्वा देवेभ्यः उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि इन्द्राय बृहद्वत इति बृहदेवते वयस्वते उत्थायुवैत्युक्थायुवेयत् ते इन्द्रा बृहदेवयः तस्मै त्वाहा विष्णवे त्वाहायेषः ते योनिः इन्द्राय त्वा उक्थायुवैत्युक्था युवे मूर्धानं दिवः अरतिं पृथिव्याः वैश्वानरम् कृताया जातम् अग्निं कविं सम्राजमिति सम्राजम् अतिथिं जनानाम् आसन् इति पात्रम् जनयन्ता देवाः उपयाम गृहीतैत्युपयाम गृहीतः असि अग्नये वैश्वानराय ध्रुवः असि ध्रुवक्षितिरिति ध्रुवक्षितिः ध्रुवानाम् ध्रुवतम इति ध्रुवतवः अच्युतानाम् अच्युतक्षितम इत्यच्युतक्षित महायेषः ते योनिः अग्नये ैश्वानराय पूर्णाहुतिमुत्तमाञ्जुहति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि
अन्नो विष्णु प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि अन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा Oh.